మనోజ్ కుమార్ అండ్ మై కుటుంబ ఛానల్ టెక్ సొల్యూషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మారేడుమల్లి వెళ్తున్నాం. చాలామంది మారేడుమల్లి అంటే ఏంటో అని అడుగుతున్నారు. మారేడుమల్లి ఇస్ ఎ టూరిస్ట్ ప్లేస్. అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా వీకెండ్స్ ఖాళీ ఉంటే మాత్రం ఫ్రెండ్స్తో కలిసి మీరు వెళ్ళండి. చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అమలాపురంలో స్టార్ట్ అయ్యాం. టోటల్గా 18 మెంబర్స్. ఈ వీడియోలో మనం మారేడుమల్లి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మారేడుమల్లి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి. టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మారేడుమల్లి ఇది ఒక అటవీ ప్రాంతం. చుట్టూ పచ్చదనంతో కూడుకున్న చల్లని వాతావరణం, ప్రకృతిలో విశ్రాంతి తీసుకుందాం అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ముందు మనం మారేడుమల్లి ఎలా వెళ్లాలో చూద్దాం. మారేడుమల్లి రాజమండ్రి భద్రాచలం రహదారిలో ఉంది. రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్స్, భద్రాచలం నుంచి 118 కిలోమీటర్స్. రాజమండ్రి నుంచి వచ్చే పని అయితే వీలైనంత వరకు ఎర్లీగా చేరుకోండి. రాజమండ్రి నుంచి క్యాబ్ ఆర్ వ్యాన్ బుక్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు, లేదా భద్రాచలం వెళ్ళే బస్ ఎక్కి మారేడుమల్లిలో దిగొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. మారేడుమల్లి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలని అడిగితే ఇక్కడ ప్రైవేట్ రిసార్ట్స్ అయితే లేవు, ఓన్లీ గవర్నమెంట్ రిసార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. వాటిని వనవిహార్ అంటారు. వీటి యొక్క ప్రైజెస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా లేదంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్స్ అండ్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ రాజమండ్రి నుంచి మారేడుమల్లి మధ్యలో విజిట్ చేయడానికి మంచి టూరిస్ట్ ప్లేసెస్ లేవా అంటే ఉన్నాయి. రంపా వాటర్ ఫాల్స్. ఈ రంపా వాటర్ ఫాల్స్ రంపచోడవరంలో ఉంది. ఈ రంపా ఫాల్స్ని మాత్రం స్కిప్ చేయకండి. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి మంచి బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఈ వాటర్ ఫాల్స్ని మీరు చూడడానికి 20 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ గురించి చెప్పుకోవాలంటే ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఈ శివాలయంలో అల్లూరి సీతారామరాజు గారు ప్రతినిత్యం శివుడికి పూజ చేసుకునేవారంట. ఇప్పుడు నేను ఈ రంపా ఫాల్స్ యొక్క ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ని మీకు చూపిస్తాను, చూడండి. నేను రంపచోడవరంలో ఉన్న రంపా ఫాల్స్కి వచ్చాను, మీరు చూడొచ్చు. రంపా వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగున్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. మీకు ఎప్పుడైనా వీకెండ్స్ ఖాళీ ఉంటే విజిట్ చేయడానికి రండి. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. రంపచోడవరం టు మారేడుమల్లి వెళ్ళే దారిలో మనం విజిట్ చేయడానికి ఇంకో ప్లేస్ కూడా ఉంది, ఊపతిపాలెం రిజర్వాయర్. వావ్, ఇక్కడ నేచర్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ
ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి మారేడుమల్లి వెళ్లే దారిలో మనకి వనవిహారీ రిసార్ట్, అరణ్య ఈకో రిసార్ట్ అండ్ జంగల్ స్టార్ రిసార్ట్ కూడా ఉంటాయి. వీటిని మేము స్కిప్ చేస్తున్నాం. ఒకవేళ మీరు వనవిహారీ రిసార్ట్లో కాకుండా క్యాంప్స్ ఏర్పాటు చేసుకుందామంటే ఈ జంగల్ స్టార్ రిసార్ట్ దగ్గరలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కంపచోడవరం నుంచి మారేడుమల్లి నియర్లీ 26 కిలోమీటర్స్ ఉంటుంది. మారేడుమల్లిలో ఫేమస్ వచ్చి బ్యాంబూ చికెన్. ఇక్కడ బ్యాంబూ చికెన్ పక్కా తినండి, చాలా బాగుంటుంది. బ్యాంబూ చికెన్ ప్రైస్ వచ్చి 400 రూపీస్ అండ్ బ్యాంబూ బిర్యానీ ప్రైస్ వచ్చి 300 రూపీస్. ప్రైజెస్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. సో ఒకవేళ మీలో ఎవరికైనా కుకింగ్ వస్తే కుక్ చేసుకొని తింటే తక్కువ కాస్ట్ అవుద్ది. నన్ను అడిగితే బ్యాంబూ చికెన్ కొనుక్కొని బిర్యానీ అది మీకు మీరు చేసుకునేలా అయితే తక్కువ అవుద్ది, లేకపోతే ఇక్కడ ఫుడ్కి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం మారేడుమల్లిలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చి జలతరంగి వాటర్ ఫాల్స్. మారేడుమల్లి నుంచి నియర్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ లో కూడా 20 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ లో అయితే మీరు దిగచ్చు అండ్ వాటర్ క్లీన్ గా మరియు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ జలతరంగి వాటర్ ఫాల్స్ యొక్క ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ ని మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చాలా మంది భోజనం చేసిన తర్వాత ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ కవర్స్ ని పడేస్తున్నారు. అండ్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక్క డస్ట్బిన్ కూడా లేదు. అదే రంపా ఫాల్స్ లో డస్ట్బిన్స్ ఉన్నాయి. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని గురించి కూడా ఆలోచించలేదు, లేకపోతే ఇక్కడ వాటర్ అండ్ సాయిల్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోతాయి. అలా జరగనివ్వకుండా ఉండాలంటే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు మనందరి బాధ్యత. నెక్స్ట్ మదనకుంజ్. అడవిలో వెళ్లే దారిలో మీకు ఈ మదనకుంజ్ కనిపిస్తుంది. ఇక్కడ పులులు, అడవి దున్నలు, జింకలు, నెమళ్ళు, ఎలుగుబంట్లు చూడొచ్చు. పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. ఆ తర్వాత నందనవనం. ఈ ప్లేస్ ఒక నేచురల్ బ్యూటీ. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్ అవేర్నెస్ సెంటర్ ఉంది. ఏ ప్లాంట్ లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికి దగ్గరలోనే కాఫీ మరియు పెప్పర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ కార్తీక వనం. కార్తీక వనం మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ రావి, వేప, ఉసిరి మరియు బిల్వ మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున వనభోజనాలు నిర్వహిస్తారు. నెక్స్ట్ పాములేర్ వాగు. ఈ పాములేర్ వాగులో క్రొకోడైల్స్ ఉంటాయంట, లోకల్ ఎయిడ్స్ చెప్పారు. సో మేము దిగటం లేదు. ఈ పాములేర్ వాగు కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి 6 to 7 కిలోమీటర్స్ వెళ్తే మన్యం వ్యూ పాయింట్ వస్తుంది. ఈ మన్యం వ్యూ పాయింట్ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ అటవీ ప్రాంతం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మారేడుమల్లి నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణధార, అమృతధార అనే 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎండాకాలంలో కూడా నీరు ఉంటుంది. అండ్ ఈ అమృతధార వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ కూడా క్లీన్గా అండ్ చల్లగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ అమృతధార వాటర్ ఫాల్స్ యొక్క ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను, చూడండి.
అమృతధార వాటర్ ఫాల్స్ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్తే మనకి సోక్లేరు వాగు వ్యూ పాయింట్ వస్తుంది. ఈ ప్లేస్ కూడా ఫొటోస్ దిగడానికి బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ డెస్టినేషన్ వచ్చి గుడిస. మారేడుమల్ల నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది గుడిస. ఇప్పుడు పుష్ప షూటింగ్ జరుగుతుంది ఈ ప్లేస్ లో. మేము రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని అలౌ చేశారు. ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ ని మీకు చూపిస్తాను, చూడండి. ఈ ప్లేస్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఫుడ్ అయితే గుడిసెలో దొరకదు, సో మారేడుమల్ల నుంచి తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ ఈ ప్లేస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో విజిట్ www.itemsbasket.com ఫర్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్.